మాధాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పీస్ ఫర్ కాజ్ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ అందాలను కాన్వాస్ పెయింటింగ్స్ రూపంలో ప్రదర్శించారు ఆర్టిస్ట్ శిరీష శ్రీనివాస్. ఎగ్జిబిషన్లో దాదాపు 80 రకాల నేచర్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. 4 రోజుల పాటు ఉండే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ను మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, సింగర్ సునీత ప్రారంభించారు. ఈ పెయింటింగ్స్తో వచ్చే ఆదాయం పోలీసు ఉద్యోగుల పిల్లలకు ఇవ్వడం మంచి ఆలోచన అన్నారు అనురాగ్ శర్మ. మన హైదరాబాద్లో ఆర్ట్ గ్యాలరీలో శిరీష గారు ఆమె ఒక ఎగ్జిబిషన్ పెట్టినారు. బేసిక్గా అవి అన్ని పెయింటింగ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి అన్ని లైవ్ లొకేషన్స్ కాశ్మీర్లో అండ్ దే హావ్ బీన్ డిపిక్టెడ్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ. రెండవది వాళ్ళు చాలా గొప్పగా ఈ ప్రొసీడ్స్ ఎంత వస్తాయో ఈ ఎగ్జిబిషన్తోని అవి అన్ని మన పోలీస్ మార్టియర్స్ తెలంగాణ కాశ్మీర్ వాళ్ళ ఫ్యామిలీస్కి డొనేట్ చేస్తానన్నారు. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ద gesture she is making. కాశ్మీర్ ఆన్ ది క్యాన్వాస్. ఈరోజు కాశ్మీర్ అందాలన్నీ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆర్ట్ గ్యాలరీలో. శిరీష గారు ఈజ్ నాట్ ఓన్లీ ఎ గ్రేట్ ఆర్టిస్ట్, ఈ ఎగ్జిబిషన్ ఒక గ్రేట్ కాజ్ కోసం పెట్టారు. దాట్ ఇన్స్పైర్డ్ మీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ టుడే. ఆవిడ ఆల్రెడీ చాలా ప్లేసెస్లో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. గాట్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్. మన హైదరాబాద్ వాళ్ళు కూడా ఆర్ట్ అంటే ఇష్టపడేవాళ్ళు, ప్లస్ ఇటువంటి మంచి కాజ్ ఉంటే ఎంకరేజ్ చేసే వాళ్ళ లిస్ట్లో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టర్స్కి అండ్ అలాగే తెలంగాణ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ చిల్డ్రన్కి వెళ్ళే ప్రొసీడింగ్స్ కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయటమే కాకుండా తన ఆర్ట్ని అప్రిషియేట్ చేయటమే కాకుండా ఈ కాజ్ని అర్థం చేసుకుని